బ్యాక్ టు న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోధాన్ మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ గంగారాంకు స్థానికులు దేహశుద్ధి చేశారు. కూతురు వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని లాడ్జిలో రాసలీలలు సాగిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గంగారాం ను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధనలో మున్సిపల్ అంటే బీఆర్ఎస్ కౌన్సిలర్ ఫోర్ లీడర్ అయిన గంగారాం ఎవరైతే ఉన్నారో రాత్రిలో బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. బోధనకు సంబంధించిన స్థానికులు, కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. బోధన్ మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిల్ ఫోర్ లీడర్లకు స్థానికులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా దేవుశుద్ధి చేశారు. కూతురు వయసున్న ఓ అమ్మాయితో లాడ్జిలో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో కౌన్సిలర్ ఫోర్ లీడర్ అయిన గంగారాం ఎవరైతే ఉన్నారో ఓ అమ్మాయితో లాడ్జిలో రాసలీలలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ కుటుంబ సభ్యులకి స్థానికులకు దొరికాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో స్థానికులందరూ కూడా అతన్ని చిత్కబాదారని చెప్పుకోవచ్చు. అంటే గత కొంతకాలంగా చాలా రోజులుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటి నేపథ్యంలో ఎవరైతే ఫ్లోర్ లీడర్ గంగారాం ఉన్నారో అదేపు ఇతరపై గతంలో కూడా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఇద్దరు కుటుంబ సభ్యుల్లో గొడవలు చెలరాయి అని చెప్పుకోవచ్చు. లాడ్జిలో అక్రమ సంబంధంతో అడ్డంగా దొరికిన బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎవరైతే ఉన్నారో తనపు చిత్కబాది పోలీసులకు అప్పగించారు. కౌన్సిలర్ అయినా అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఒక పదవిలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి చర్యలు పాల్పడడంతో ఒకసారిగా బోధనలో కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్టీలో కూడా ఒకసారిగా చర్చ రేపిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్ ఎవరైతున్నారో అమ్మాయితో రాసలు చేస్తుండగా పట్టుబట్టారు. అమ్మాయిని చాకచక్యంగా ఎవరైతే అమ్మాయి ఎటు వెళ్తుంది అనే కోణంలో ఆమెని వెంబడించిన కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో ఎవరైతే రూమ్కి వెళ్ళిన తర్వాత ఒకసారిగా కంగుతున్నారు. లోపలున్న కౌన్సిలర్ గంగారాం ని చూసి ఒకసారిగా కుటుంబ సభ్యులు, స్థానికులంతా కూడా ఒకసారిగా కంగుతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో ఒకసారిగా బోధనలో మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే కౌన్సిలర్ ఎవరైతే గంగారాం ఉన్నారో తన దేవశుద్ధి చేసి పోలీసులకు అయితే అప్పగించారు.